హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువర్ణాస్ వరల్డ్ ఈరోజైతే ఈ వీడియోలో ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను మామూలుగా మనము బీరకాయ కూర బీరకాయ పప్పు కానీ పచ్చడి కానీ చేసేటప్పుడు ఇలా పై పొట్టు తీసేస్తాం కదా ఈరోజు ఆ పొట్టుతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను వీడియోలో చూపించినట్టుగా ఆ పొట్టుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత వాటిని నీళ్ళలో మంచిగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లో తీసుకొని దానిలో మన టేస్ట్కు సరిపోయే సాల్ట్ ఇక్కడ వెళ్ళి చూసారు కదా మిక్సీ మెత్తగా పట్టుకోకూడదు రివర్స్లో పెట్టుకుంటాం కదా నార్మల్గా పచ్చళ్ళు చేసేటప్పుడు మనం రోటి పచ్చళ్ళు అలాగైతే మనం చేయాలి తర్వాత అందులో ఉన్న నీరంతా పిండేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అది ఫ్రై అయ్యాక మనం అందులో ముందుగా చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో కలిపేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ రావడానికి మనకి ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అలా వచ్చాక ఇందులో కారం ఇది వెల్లుల్లిపాయ కారం అంటాము ఇందులో వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అండ్ ఉప్పు వేసి చేస్తారు ఈ కారాన్ని కొంచెం వేసుకోవాలి ఇది లేని వాళ్ళైతే నార్మల్ కారం వేసేసుకోవచ్చు ఈ వెల్లుల్లిపాయ కారం లేని వాళ్ళు స్టార్టింగ్లో ఉల్లిపాయలు వేసినప్పుడు రెండు వెల్లుల్లి రబ్బలు వేసి లాస్ట్లో కారం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు ఫ్రై అయితే రెడీ ఇచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో